గురువాయుపురాధీశం విష్ణు నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురు శ్రీ కృష్ణం వందే జగద్గురు భారతదేశంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి విశేషించి పుణ్యక్షేత్రాలు కొంతమంది మానవులు ప్రతిష్ఠించుకున్నటువంటి ప్రార్థనా మందిరాలు కావు మహర్షులు తపశ్శక్తితో భగవంతుడిని సాక్షాత్కరింపచేసుకున్న చోట్లు ఎక్కడ మహర్షులు తపస్ చేస్తారో ఆ తపశ్శక్తి అక్కడ కేంద్రీకృతం అవుతుంది అక్కడ భగవంతుడు వారికి సాక్షాత్కరించడం వల్ల శక్తి దానికి కలుస్తుంది ఆ రెండు శక్తులు కలిసింది క్షేత్రం అవుతుంది అలాంటి క్షేత్రాలు భారతదేశంలో ఆసేతు శీతాతలం కో కొల్లని ఆ క్షేత్రములు ఉన్న శక్తి కూడా మహాద్భుతం అలాంటి క్షేత్రములకు ప్రజలు వెళ్ళి అక్కడున్న తీర్థాల్లో స్నానం చేసి క్షేత్రాలను దర్శించి తరించుతారు కానీ దానికి అవకాశం లేని పరిస్థితి ఇప్పుడు అనివార్యంగా వచ్చింది ఇది కాలంలో తాత్కాలికమే అయినప్పటికీ కూడా మనకి దర్శనాలు దొరకడం లేదని బాధే కానీ ఆ క్షేత్రముల శక్తి మనల్ని అందరినీ ఎక్కడున్నా రక్షిస్తుంది ఇది తెలుసుకోవాల్సిన అంశం ఎందుకంటే క్షేత్రాల్లో జరిగే కైంకర్యాలకు మాత్రం లోటు లేకుండా జరుగుతున్నా అది ముఖ్యమైన అంశం అది జరగాలి మనం వెళ్ళడం వెళ్ళకపోవడం తర్వాత అంశం క్షేత్రములు ఎందు దేవతలు స్వతసిద్ధంగా ఉంటారు గనక ఆగమ మర్యాదలను అనుసరించి అక్కడ కైంకర్యాలు జరగాలి అది జరిగేటట్లు ప్రభుత్వాలు కూడా జాగ్రత్త పడాలి వాటికి లోటు రాకూడదు ఆ విధమైన జాగ్రత్తలతోనే ప్రస్తుతం అన్ని మందిరాలు నడుస్తూ ఉన్నాయి అటువంటి సర్వక్షేత్రముల పూజలు అందుకుంటూ ప్రశాంతంగా ఉన్న దేవతలందరూ మనల్ని అందరినీ రక్షించుగాక మనం ప్రార్థన చేసుకుందాం పైగా ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అక్కడ ఉన్న దేవత రూపము నామము కూడా భేదం ఉంటుంది భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ కూడా నామరూప భేదం బట్టి శక్తి ప్రకటనలో ఒక ప్రత్యేకత ఉంటుంది అలా ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క విశేషం ముఖ్యంగా మన సనాతన ధర్మమైన భారతదేశంలో అద్భుతమైనటువంటి ఆరోగ్య ఒకటి ఉన్నది దాన్ని గురువాయుపురం అంటారు ఇక్కడ గురువు వాయువు అంటే బృహస్పతి వాయుదేవుడు కలిసి ఈ సముద్ర తీరంలో పరశురాముడు చూపించిన చోట్లో విష్ణు విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు అది గురువాయురప్ప అంటారు గురువాయు పురక్షేత్రంలో ఉన్నటువంటి దైవం గనుక గురువాయురప్ప అప్ప అంటే పూజ్యుడైన పెద్దవాడు ప్రభువు ఆయన సాక్షాత్ కృష్ణుడు ఆ గురువు వాయువు ప్రతిష్ఠ చేశారు ఈ కృష్ణుడు ఎవరయ్యా అంటే మొట్టమొదటి బ్రహ్మదేవుడు ఆ కృష్ణ పరమాత్మని బాల రూపంలో శంఖ గదా తద్భములు ధరించిన కృష్ణుని పూజించేవాడు ఆయన ఆయన మొట్టమొదటి తపస్సు చేసినటువంటి సుతపుడు అనే ప్రజాపతికి ఆ మూర్తినిచ్చాడు ఆ సుతపుడు అనే ప్రజాపతి ఫలంగా విష్ణు అతనికి పుత్రుడిగా కలిగాడు ఆయన పేరు గర్భుడు ఆడ తర్వాత ఆ మూర్తిని అదితీ కశ్యపులు ఆరాధన చేశారు అప్పుడు విష్ణు వామనుడుగా కలిగాడు అదే స్వరూపం తర్వాత యదువంశంలో ప్రవేశించి దేవకి వసుదేవులు ఆరాధన చేశారు అప్పుడు విష్ణు కృష్ణుడిగా కలిగాడు అలాగా బ్రహ్మదేవుడు తపస్సు నుంచి తీసుకొచ్చినటువంటి బాలనారాయణ మూర్తే దేవకి వసుదేవులు దాకా వచ్చింది అది తిరిగి దేవకి వసుదేవులు చివరి వరకు పూజిస్తూ ద్వాపరలో ఆరాధించేవారు తర్వాత కృష్ణ నిర్యాణం తర్వాత సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయినప్పుడు కృష్ణుని యొక్క ఆజ్ఞ మేరకు గురువు వాయువు కలిసి ఆ దివ్య విగ్రహాన్ని తీసుకువచ్చి ఈ క్షేత్రంలో ప్రతిష్ఠ చేశారు ఇది గురువాయుర క్షేత్రం ఉత్పన్నమైన విధానం అయితే దానికి ఆరోగ్య క్షేత్రం అనందులో విశేషం అక్కడ కృష్ణ పరమాత్మ ప్రధాన రూపం మాత్రం శంఖ కథా పద్మములతోనూ ఉంటాడు అంటే దేవకీ వసుదేవులకు పుట్టినప్పుడు ఎలా కనబడ్డాడో అదే రూపం అది తమద్భుతం బాలకమంబుజ క్షణం చతుర్భుజం శంఖగదాద్యుధాయుధం శ్రీవత్సలక్ష్మం గళసోభి పీతాంబరం సాంద్రపయోధ సౌభగం అంటూ కృష్ణుడు జన్మించినప్పుడు అద్భుతమైన శ్లోకాన్ని వ్యాసదేవుడు భాగవతంలో చెప్పాడు అదే స్వరూపం మనకి గురువాయరప్ప యొక్క అసలు మూర్తి దానికి రకరకాల అలంకారాలతో స్వామి యొక్క వివిధ లీలలను చూపిస్తూ ఉంటారు నేటికి అటువంటి దివ్యక్షేత్రం గురువాయురప్ప క్షేత్రం అది రుద్రక్షేత్రం రుద్రుడు చోటుని ఈ ఆలయ ప్రతిష్టాపన కోసం ఇచ్చాడు అందుకే ఇప్పటికీ గురువాయరప్ప క్షేత్రానికి సమీపంలోనే శివాలయం కూడా ఉంటుంది శివకేశవుల మధ్య ఉన్న అనుబంధం అలాంటిది ఇది వైదిక సంప్రదాయంలో ఇక్కడ స్వామికి అర్చనలు జరుగుతూ ఉంటాయి అద్భుతమైన క్షేత్రంలో ఒక అద్భుతమైన అంశం జరిగింది అది ఒకప్పుడు నారాయణ భట్టాత్రి అనే మహానుభావుడు ఉండేవాడు కొద్ది శతాబ్దాల క్రితం వాడు ఆయన ఏదో ప్రాచీనమైన కథ ఏం కాదు ఇది సమీపకాలంలో జరిగినటువంటిది ఈ నారాయణ భట్టాత్రి గొప్ప పండితుడు సామాన్యుడు కాడు తర్క వ్యాకరణ వేద వేదాంత శాస్త్రాల్లో దిట్ట ఆయనకి వ్యాకరణ నేర్పించినటువంటి పిఠారిషి అనేటువంటికి ఒక గురువు ఉండేవాడు ఆయనకి పక్షపాత రోగం వచ్చింది గురువుకి ఆ రోగం రాగానే తట్టుకోలేక శిష్యుడు ఒక మాట అనుకున్నాడు ఆయనకు వచ్చిన రోగం ఏదో నాకు వస్తే బాగుండు కదా అనుకున్నాడు అయితే గురుభక్తి చేత గట్టిగా అనుకోవడం వల్ల గురువు గారికి రోగం తగ్గింది ఈయనకు వచ్చింది ఆ పక్షవాతం అప్పటికీ ఇంకా ఇరవై ఏళ్ళే ఆ వయస్సులో పక్షవాత రోగం వచ్చింది రోగం వచ్చినందుకు బాధపడలేదు గురువుకి రోగం పోయినందుకు ఆనందించాడు అయితే బుద్ధి మాత్రం పనిచేస్తుంది చక్కగానే వాక్కు బుద్ధి పనిచేస్తున్నాయి కాళ్ళు చెదురు పడిపోయాయి మొత్తానికి తన శిష్యులతో తన మిత్రుల సహాయంతో ఆయన గురువాయిప్ప మందిరానికి వచ్చి అక్కడున్న ఒక మండపం కూర్చుని గురువాయరప్పను చూస్తూ రోజుకి పది శ్లోకాలు స్వతంత్రంగా రచించి చెప్పేవాడు అది భాగవతం మొత్తాన్ని కథగా అందించాడు రోజుకి పది శ్లోకాలు చొప్పున అలా మొత్తం వంద రోజులు మొత్తం నూరు రోజులు అవగానంటే వెయ్యి శ్లోకాలు పూర్తయ్యేయలేదు లేదో అతను కొన్ని పక్షవాతారోగం పోయింది పైగా ఆయనకు హఠాత్తుగా మందిరంలో కృష్ణ దర్శనమైంది దీనికి నిదర్శనం ఇప్పటికీ కనబడుతూ ఉంటుంది ఇది అద్భుతమైనటువంటి అనుభవాలతో నిదర్శనాలతో ఉన్నటువంటి చరిత్ర ఈ చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నేటికి నారాయణ భట్టాత్రి కూర్చున్న చోటు అని మనం ఆలయంలోకి వెళుతుంటే మండపం వైపు కనిపిస్తుంది ఇదొక అద్భుతమైన అంశం ఇది నారాయణీయం అనే పేరుతో గొప్ప కావ్యమైంది ఈ వెయ్యి శ్లోకాల కావ్యాన్ని నేటికి కేరళీయులు పారాయణ చేస్తుంటారు అదేవిధంగా తమిళనాట మొదలైన వాళ్ళు కూడా పారాయణ చేస్తుంటారు వ్యక్తిగతంగా జరిగిన ఒక చిన్న అనుభవం చెప్పుకోవాలి చాలా కాలం క్రితం మద్రాసులో ఉన్నప్పుడు బిఎస్ మణిగారు ఒక పెద్ద ఆయన ఈ నారాయణ గ్రంథాన్ని మొట్టమొదటిగా నాకు చూసేలా చేశారు అంటే వారు ఇచ్చారు అదే మొదటిసారి చూడ్డం వారు ఒక అనుభవాన్ని చెప్పారు వాళ్ళ కొడుకుకి ఒక భయంకరమైనది వ్యాధి వచ్చింది వైద్యులు చెప్పారు రేపు పొద్దున్నే సర్జరీ చేయకపోతే బ్రతకడం కష్టం రేపు పొద్దున్న తీసుకురండి అన్నారు అప్పటికి ముందు రోజు సాయంకాలం అయింది ఆ సాయంకాలం ఇంటికి వెళ్ళి సంధ్యావందనం చేసుకుని చేసిన పని ఏమిటి అంటే మొత్తం వెయ్యి శ్లోకాల రాత్రి పారాయణ చేశారు మరో రోజు పొద్దున్న అబ్బాయిని తీసుకువెళ్తే వైద్యులు ఆపరేషన్ అక్కర్లేదు పూర్తిగా ఆరోగ్యవంతులై ఉన్నాడని పంపించారట అప్పటి నుంచి ఆయన ఇది పారాయణ చేయడమే కాకుండా తెలుగులో దీన్ని అనువాదం చేయించి ముద్రింపు చేసిన మొట్టమొదటి వ్యక్తి ఆయన ఆ గ్రంథం అందిన తర్వాత దాన్ని పఠనం చేసి పలుమార్లు ప్రవచనం చేసే భాగ్యం కూడా నాకు లభించింది ఆ తర్వాత గురువాయరప్ప క్షేత్రంలోనే రెండు పర్యాయాలు నారాయణీయ సప్తాహ ప్రవచనం చేయడం కూడా జరిగినది అంత మహిమాన్వితమైనటువంటి గ్రంథం అది అందులో చెప్పబడినంత కృష్ణ కథ అంటే భాగవతం రీటోల్డ్ భాగవతం యొక్క స్వరూపమే దీన్ని బట్టి భగవత్ కథ ఎంత మహిమాన్వితమో తెలుసుకోవాలి అది చరిత్రలో మరొక మారు రుజువైంది అందుకే నారాయణయ్య నేటికి పారాయణ చేసిన వారు పక్షవాతాది రోగాల నుంచి బయటపడడమే కాకుండా అనేక రకాల రోగాల నుంచి అంతుపట్టిన సమస్యల నుంచి కూడా బయటపడ్డం నేటికీ జరుగుతున్నటువంటి అనుభవం ఇది కూడా పారాయణగా మనం చేసుకోవచ్చు అసలు గురువాయురప్ప స్మరణ కూడా దివ్యమైనది గురువాయు పురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురు ప్రధానంగా కృష్ణ కథ ఉన్నప్పటికీ భాగవతం మొత్తం ఉంది కనుక ఇందులో చరిత్ర ధ్రువచరిత్ర గజేంద్రమోక్షం మిగిలిన అవతార వైభవములు రామావతారం పరశురామావతారం కోర్మావతారం మత్స్యావతారం మోహిని అవతారం ధన్వంతరి అవతారం ఒకటేమిటి సర్వావతార వైభవములు ఇందులో ఉన్నాయి అంటే భగవద్ అవతారముల్ని మనం గానం చేస్తే ఎటువంటి ఫలితాశన ఒక మాట చెప్తోంది నవగ్రహాలకి అవతారాలకు అనుబంధం ఉందిట ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అవతారానికి అనుబంధం ఉంది అని రుజువు చేశారు సూర్యగ్రహానికి రామచంద్రమూర్తి అదేవిధంగా కుజగ్రహానికి నృసింహ స్వరూపం ఇలా ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క గ్రహానికి సంబంధం ఉన్నదంటే అవతార కథ వినడం వల్ల గ్రహ దోషం పోతుంది అది ఒక విశేషమైన అంశం అందుకే భగవత్ కథ కేవలం విషయ పరిజ్ఞానం కోసము భక్తిగా గానం చేసుకోవడానికి మాత్రమే కాకుండా మనం భక్తిగా గానం చేసుకుంటూ ఉంటే అది మన బ్రతుకుని బాగు చేస్తూ ఉంటుంది అది భగవత్ కథకున్న గొప్ప వైభవం అందుకే భగవత్ కథని ఎల్లవేళలా వినడం పారాయణ చేయడం అదేవిధంగా మననం చేసుకోవడం ఆ విన్న కథల వైభవాన్ని తిరిగి కీర్తన చేసుకుంటే అది అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది ఆ కారణం చేతనే భగవత్ కథాశ్రవణం అనేది భారతీయ సనాతన ధర్మంలో ఒక ప్రధానమైన అంశమైంది ఈ కథాశ్రవణంలో ఒకవైపు కథ వినడం వల్ల మన బ్రతుకులో కష్ట నష్టాన్ని ఎలా తట్టుకోవాలో నేర్పుతుంది ధర్మంలో ఎలా నడవాలో నేర్పుతుంది సాటి మనిషి పట్ల మనం ఏ విధమైనటువంటి దయ్యతో ప్రవర్తించాలో నేర్పుతుంది క్రమంగా మనకు తెలియకుండా మన జాతకాలను కూడా మార్చగలదు భగవద్ ఉన్న గొప్ప విశేషం చివరికి బ్రహ్మజ్ఞానం ఇచ్చి మోక్షాన్ని కూడా ఇవ్వగలదు ఇంత శక్తి కథకు ఉన్నది అనే దాన్ని మళ్ళీ ఇటీవల కాలంలో రుజువు చేసిన మహానుభావుడు నారాయణ భట్టాత్రి దీనికి నారాయణీయం అని పేరు పెట్టాడు ఆయన నారాయణునికి సంబంధించినది గనక నారాయణీయం కవి పేరు కూడా నారాయణే అందుకే నారాయణ అనే కవి రచించినది గనక నారాయణీయం నారాయణుడిపై రచించేది గనక నారాయణీయం అందుకే నారాయణీయం అంటాడు రెండు విధాలా కూడా నారాయణీయం అనే పేరు సరిపోయిందయ్యా అని చెప్తాడు ఈ నారాయణీయం యొక్క ఫలశ్రుతిని ఆ మహానుభావుడే అద్భుతంగా ప్రస్తావన చేసి చిట్ట శ్లోకంలో కీర్తిస్తూ అంటున్నాడు స్వామిని దర్శించిన తర్వాత ఇది ేధానారాయణీయం రెండు విధాల నారాయణీయమేనాయనా ఇది నీకు అంకితం చేస్తున్నాను క్షమించు ఎక్కడైనా తప్పులు చెప్పు ఉంటే అజ్ఞాత్వాతే మహత్వం అజ్ఞావాదిహ నిగదితం విశ్వనాథ క్షమేథా స్తోత్రైత్రోత్తరతరం సాదాయ భూయాత్ ేధా నారాయణీయం శ్రుతిషు చ జనుషాస్ వర్ణనేన స్ఫీతం లీలవతరై ఇదమిహ కురుతాం ఆయురారోగ్య సౌఖ్యం అజ్ఞాత్వాతే మహత్వం నీ మహత్వం నాకేమీ తెలియదయ్యా కానీ నీ కథ చెప్పడం వల్ల నీ అనుగ్రహం లభిస్తుందనే ఆశతో నీ కథను నేను చెప్పాను నా బుద్ధికి ఎంత తోచిందో అంత చెప్పగలిగాను అంటే వినయంతో కథను చెప్పగలిగాను ఇది రెండు విధాలా నారాయణీయం ఇది ఎవరి చెవిని పడితే వారు ధన్యులవుతారు ఎందుకంటే నీ గురించి స్థుతింపబడి నీ వర్ణన ఉంది గనక ఈ గ్రంథానిక మహిమ ఉన్నది నీ లీలావతారాలని వర్ణించినటువంటి నారాయణీయం కురుతాం ఆయురారోగ్య సౌక్ష్యం ఆయురారోగ్య సౌక్షములను ఇచ్చుగాక అని చెప్పాడు ఆయన తపస్వి ఆ తపస్సుతో మాటని తానే దానికొక ఉదాహరణగా సర్వరోగములు పోగొట్టుకున్నాడు కనుకనే ఆయురారోగ్య సౌఖ్యాలు ఇవ్వడానికి నారాయణీయం గొప్ప ఉపాయం దాన్ని పారాయణగా చేసుకోవచ్చు వారి వారి ఓపికలను అనుసరించి సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాళదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం సహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తాతి సాక్షాత్ గురు పవనపురే హంత భాగ్యం జనా ఇది ప్రథమశ్లోకం శ్లోకం చివరి శ్లోకం చెప్పుకున్నాము అంటే ఇంచుమించు నారాయణీయం ప్రభావం అంతా మనం పొందినట్లే ఆ శ్లోకంలో సాంద్రానందావబోధాత్మకం అనుపమితం ఎవడయ్యా నారాయణుడు అంటే సాంద్రమైన ఆనందం అంటే ఎక్కడ పల్చదనం లేదు చిక్కనైనటువంటి ఆనందం దానికి తోడు జ్ఞానం ఈ రెండుతో పాటు సత్యం అంటే సచ్చిదానంద వస్తువు శాశ్వతమై జ్ఞానమై కేవల స్వరూపమైన ఏ తత్వం ఉందో అది దేశకాలముల ఎల్లలకు అతీతమైనటువంటిది అంటే దేశకాల పరిమితులకు అతీతమైనది అందుకే కాలదేశావధిభ్యాం దీన్ని దేశకాలావధిభ్యాం అని కూడా అనవచ్చు నిర్ముక్తం నిత్యముక్తం అది దేశకాలముల హద్దుల్ని దాటినది ఎప్పుడు ముక్తమై ఉంటుంది దానికి బంధం లేదు నిత్యం మోక్షస్వరూపంగా ఉంటుంది ఆ తత్వం చెప్పడానికే వేదములు ఉత్పన్నమయ్యాయి నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం వేల కొలది వేదమంత్రములు ఆ పరతత్వాన్నే చెప్తున్నాయి ఆ పరతత్వం వేదం ఎంత చెప్పినా సామాన్యులకు అర్థం కాదు సాధకుడు అనుభవంతో తెలుసుకోవాల్సిందే అస్పష్టం అటువంటిది అంటే ఇంద్రియాలు గోచరం కానటువంటి సత్యం అది కేవలం మోక్ష పురుషార్థస్వరూపమైన బ్రహ్మతత్వం అటువంటి బ్రహ్మతత్వము అందరూ చూసేటట్లుగా గురువాయుపురంలో వెలసి ఉన్నది అని అత్యద్భుతమైనటువంటి విషయాన్ని చూపిస్తూ ఇది ఎంతో సాధన చేస్తే కానీ మోక్షమునందు ముక్త పురుషులు అందుకోలేరు అలాంటి దుర్లభమైన వస్తువు అరచేతికి అందుబాటులోకి వచ్చేసింది అయ్యా ఈ క్షేత్రంలోకి ఎందుకు వచ్చింది అంటే విశ్వపీడాపహత్యై అందరి పీడలని అన్ని పీడలని పోగొట్టడానికి వచ్చింది అన్నాడు ఇప్పుడు ఈ భావంతో మనం గురువాయూరప్ప నమస్కారం చేసుకుని విశ్వమంతా వ్యాపించిన ఏ రోగపీడ ఉందో అది తొలగాలని గురువాయురాధీషును ప్రార్థన చేద్దాం మనం ఎక్కడ ప్రార్థించినా గురువాయరప్ప వింటాడు ఎందుకంటే ఆయన సర్వవ్యాపకుడి కృష్ణుడు కనుక ఏం వస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్ తన్వాచా ధియా వా భజతి భత జన క్షుద్రతైవ స్ఫుటేయం ఏతే తావద్వయం స్థిరతర మనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానమేనం గురుపవన పురాధీశమేవాశ్రయామహ గురుపవన పురాధీశమేవ ఆశ్రయామహ అంటే అద్భుతమైన మాట అందించారు దుర్లభమైన వస్తువు అయినప్పటికీ సులభంగా దొరికిందన్నారు కృష్ణావతారమే అలాంటిదండి అంతుపట్టని బ్రహ్మతత్వము ఒక రూపం ధరించి భూమి ఎందు నడయాడి ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడ్డ తన తత్వ మహిమల లీలలుగా చూపించింది అది కృష్ణావతారం యొక్క గొప్పతనం మనం చేయవలసిందల్లా కూడా తన్వాచా ధియా అంటే శరీరముతోనూ వాక్కుతోనూ బుద్ధితోనూ ఆశ్రయిస్తే చాలు ఆ కృష్ణానుగ్రహం లభిస్తుంది విశ్వపీడలన్నీ పోతాయి అంటే సర్వజీవుల పీడలు ప్రపంచానికి ఉన్న పీడలు కూడా పోతాయి అటువంటి శక్తివంతమైనది ఈ దివ్యమైనటువంటి నారాయణ స్వరూపము అంటూ ఆ నారాయణ వైభవాన్ని కీర్తించారు ఇందులో అనేక ఘట్టముల్లో అద్భుతమైన విశేషాలున్నాయి విశేషించి క్షీరసాగర మథన ఘట్టంలో ధన్వంతరి ఆవిర్భావ ఘట్టాన్ని అద్భుతంగా వర్ణిస్తాడు ఎందుకంటే రోగనాశనం కోసమే ఈ మహానుభావుడి గ్రంథం రచించుకున్నాడు రక రోగాలు రెండు రకాలు శరీరానికి కలిగే రోగాలు ఒకటైతే అవిద్య అని కూడా పెద్ద రోగం ఉంది దానివల్ల వచ్చే జబ్బు ఏమిటయ్యా అంటే జన్మ పరంపర అది తెలుసుకోవాలి జననమరణ పరంపర అంతా కూడా అవిద్య వల్ల వస్తుంది దీనికే భవరోగం అని అది కూడా పోగొడతాడు కృష్ణ పరమాత్మ అది పోతే మోక్షమే ఆ రెండు రకాల రోగాలని పోగొట్టగలడు ఇందులో మొత్తం వంద దశకాలు ఉన్నాయి కదా ప్రతి దశకం చివర కూడా నా రోగముని పోగొట్టు భావం వస్తుంటుందండి అందుకే ఇది పారాయణ చేసిన వారికి ఎప్పటికప్పుడు రోగనాశకం అని ఒక శక్తి దీంట్లోంచి లభిస్తూ ఉంటుంది తరుణాంబుధుందరస్తాత్వం అమృతం కలసే వహన్ కరాభ్యాం అఖిలార్తిం మారుతాలయేషా ఈ శ్లోకం పారాయణగా చేసుకోవడం చాలా మంచిది ఇందులో ధన్వంతరి యొక్క స్వరూపం ఉన్నది పైగా ధన్వంతరి అని నామం ఉంది ధన్వంతరి అంటేనే బాధించే వాటిని తొలగించువాడు అని అర్థం ఇక్కడ ధనువు ఈ మాటకు అర్థం ఏంటంటే రోగములు బాధించునవి అని రెండు అర్థములు ఉన్నాయి వాటిని తొలగిస్తాడు కనుక ధన్వంతరి అటువంటి ధన్వంతరిని నారాయణ అవతారం ఆయన రూపవర్ణన ఇందులో ఉన్నది నామము ఇందులో ఉన్నది ఎలా ఉన్నా అంటే నీలమేఘశ్యాముడి ఉన్నాడు ఒక చేతిలో అమృత కలశాన్ని పట్టుకుని మరొక చేతిలో ఆయుర్వేద విద్యని పట్టుకుని వచ్చినటువంటి వాడు అని ఏ పీడను పోగొడతాడు అఖిలార్తిం అఖిలాార్ంహర సర్వవిధము ఆర్తిని పోగొడతావయ్యా మారుతాలయేష ఓ వాయుపురాధీస అనగా గురువాయుపురాధీస అన్నారు ఇటువంటి ధన్వంతరి శ్లోకము పారాయణ చేసుకోవలసింది కనుక మరొక్కసారి చెప్పుకుని తరుణాంబుందరస్తాత్వం బురాసేహే అమృతం కలసే అఖిలాార్తిం హర ఈ ఇది ధన్వంతురిని ఉద్దేశించి చేసినటువంటి గొప్ప శ్లోకం దీని యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే ధన్వంతరి అనగానే రోగనాశకుడు అంతేకాదు దేవ వైద్యుడు అండి ఆయన అసలు ఆయుర్వేద వైద్యం ఒక చేత్తో అమృత కలసం మరొక చేత్తో పట్టుకొచ్చాడు ఆ అమృతము దేవతలకు అందివ్వడానికే మోహినీదేవి చేతికి ఇచ్చేశాడు ఆయుర్వేద విద్యని భారతీయ మహర్షులకు అందించాడు మహానుభావుడు ఆ విద్యనే చరకుడు సుస్థుడు మొదలైనవారు వ్యాప్తి చేశారు అటువంటి ఆయుర్వేద వైద్యం ఏదైతే ఉన్నదో దాని రహస్యాలే ప్రపంచాన్నంతటి కాపాడగలవు అందులో సందేహం లేదు అటువంటి ధన్వంతరి ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించి బాధ పెడుతున్నటువంటి రోగముందో ఆ రోగాన్ని పోగొట్టాలి ఆ రోగాన్ని పోగొట్టి ఉపాయాన్ని ఒక మహావైద్యుడిగా ఆయనే అందించాలని కోరుకుందాం ఎందుకంటే వైద్యో నారాయణో హరి అన్నారు కదా వైద్యుని నారాయణుడిగా చూడాలట అందుకే ఎప్పుడు వైద్యుల్ని గౌరవించాలి అలాంటి వైద్యులు నారాయణ స్వరూపులే అంతేకాదు నారాయణుడే వైద్యుడైతే ఇంకా బా ఇంకెంత బాగుంటుంది అలా నారాయణుడే వైద్యుడైన స్వరూపమే ధన్వంతరి స్వరూపము ఈ ధన్వంతరి యొక్క నమస్కారం అదేవిధంగా మరొక విశేషమైన స్వరూపము స్వరూపం నారాయణ భట్టాత్రి నారసింహవర్ణన చేస్తే నరసింహుడు కనబడతాడు శ్లోకంలో అంత విశేషమైన అంశం పైగా మహాపండితుడు అద్వైత సిద్ధాంతం పండినటువంటి భాగవతుడు ఆ కారణం చేత నృసింహవర్ణన చేస్తూ తప్త స్వర్ణ సవర్ణ ఘుర్ణ దృక్షాక్షం సటా కేసర ప్రొత్కం పని మహాధరీ సఖముఖం ఖడ్గోగ్రవల్గన్ మహాజిహ్వా నిర్గమ దృశ్యమాన సుమహాదంశ్రాయుగోడ్డామరం శ్లోకం అంతా కూడా నరసింహస్వామి కనబడేటట్టు చూపిస్తున్నాడు కరగబెడుతున్న బంగారం ఎలాంటి రంగులో ఉంటుందో అలాంటి రంగులో ఎరుపు పసుపు కలిగిన కాంతులతో ఉన్న కళ్ళు పైగా పదును తేలినటువంటి ఆ దంక్షలు ఆ కోరలు ఆపేయ జూలు ఆ జూల్ని విధులిస్తూ వస్తున్నది ఆ దివ్యమైన స్వరూపం ఆ నాలిక ఒక ఖడ్గంలాగుందిట ఆ ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ అలాంటి స్వరూపం ఉత్సర్పద్వలిభంగ భంగ భీషణ హను హ్రస్వస్థ వియస్తగ్రీవం క్రూరాంశు దూరోల్బణం వ్యోమోల్లంగి ఘనా ఘనోపమ ఘన ప్రధ్వాన నిర్ధావిత స్పర్ధాలు ప్రకరం నమామి భవత తం నారసింహం వపు తం నారసింహం వపు స్వామి యొక్క అత్యద్భుతమైన ఉగ్రమూర్తి మొత్తం వేల చేతులతో ఉన్నది ఆ వేల చేతులకు కూడా గోళ్లు మెరిసిపోతున్నాయి ఎందుకంటే ఆ నఖములతోనే అసురు సంభారం చేసేది కనుక అటువంటి గోళ్ళు గర్జనులు ఎలా ఉన్నాయి అంటే ప్రళయకాలపు మేఘ ఉన్న సింహ సింహగర్జనులు అలాంటి గర్జనలు చేస్తూ వచ్చినటువంటి స్వరూపము అటువంటి స్వరూపానికి నమస్కారము అంటూ నరసింహలీలంతా చెప్తూ చివరికి రోగము పోగొట్టమని ప్రార్థన చేస్తాడండి ఆ ప్రార్థన అద్భుతం ఏన్నాటి రౌద్రచేష్టిత విభో శ్రీ సర్వమహిమన్ అత్యంత శుద్ధాకృతే తాదృన్నిఖిలో పునరహో కస్వాం పరో లంఘయేత్ ప్రహ్లాద ప్రియా హే మరుత్పురపతే సర్వామయాత్ పాహిమాం ప్రహ్లాద ప్రియ హే మరుత్పురపతే సర్వామయాత్ మాం ప్రహ్లాద ప్రియుడివేన ఓ గురువాయపు పురాధీసుడైన నారసింహ నన్ను సర్వ ఆమయాత్ అన్ని రోగముల నుండి పాహి కాపాడు రక్షించు అన్నాడు ఇందులో విశేషించి శ్రీ స్ఫుటగీత సర్వమహిమన్ అన్నారు అంటే నృసింహతాపిని ఉపనిషత్తు అని పూర్వతాపిని ఉత్తరతాపిని రెండు భాగములతో వేదమందు ఉపనిషత్తు ఉంది ఉపనిషత్తు అంతా కూడా నృసింహతత్వాన్ని నృసింహ మంత్రాన్ని చెప్తుంది ఆ ఉపనిషత్తులో చెప్పబడ్డ తత్వమే నీ రూపముగా ఉన్నదయ్యా అత్యంత శుద్ధాకృతి అని కీర్తించారు అటువంటి నిన్ను మించిన వాళ్ళు మరొకరు లేరు నిన్ను అధిగమించే వాళ్ళు లేరు అటువంటి హే కృష్ణ నృసింహ రూప నన్ను రోగములు లేకుండా కాపాడవయ్యా అని చెప్పడంతో ఉపనిషత్ పరిజ్ఞానం కలిగినటువంటి కవిగా నారాయణ భట్టాత్రి గోచరించడమే కాకుండా తత్ తత్వాన్ని ఆయన స్మరణ చేశారు పైగా నారాయణ భట్టాత్రి ఆదిశంకర భగవత్పాదులు వారి యొక్క భక్తుడు అంటే ఆయన వాంగ్మయం ఆయన సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు అందుకే ఆదిశంకరులు విసింహతాపుని ఉపనిషత్తుకి భాష్యం రచించారు దాన్ని ఈయన అధ్యయనం చేశాడు ఆ భావాన్ని ఇక్కడ చూపించారు ఇలా మనకి ప్రతి ఘట్టంలోనూ ఒక దివ్యమైన విష్ణు స్వరూపాన్ని చూపిస్తూ రోగనాశనం చేయమని ప్రార్థిస్తాడు అదొక అందమైనటువంటి అంశం ఇలాగా మొత్తం భగవత్ కథనంతటినీ రచించినటువంటి మహానుభావుడు ఈ కాలం ఏదైతే ఉన్నదో ఈ కాలం మనకు అనుకూలించుగా అనే భావాన్ని చూపిస్తాడు అది కూడా ఈ కాలంలో మనం అనుకోవలసినటువంటి గొప్ప అంశం ఎందుకంటే ప్రస్తుతం కాలం వక్రీకరించడం వల్లే బాధలు కలుగుతుంటాయి కాలం ఒక చక్రం భగవానుడు ఈ కాలచక్రాన్ని తిప్పుతుంటాడు ఆ కాలచక్రం తిరగడంలో ఒకసారి మంచి ఒకసారి చెడు రెండు జరుగుతుంటాయి ఈ కాలచక్రానికి లోబడి ఉంటారు జీవులందరూ కాలచక్రానికి అతీతుడు భగవంతుడు కానీ కాలానికి ఏవల జీవులు కాలానికి ఆవల దేవుడు కాలాన్ని జీవుల్ని నడిపేవాడు భగవంతుడు అటువంటి భగవంతుడిని కృష్ణుడు ఈ కాలచక్రాన్ని తిప్పుతుంటాడు ఆ కాలచక్రాన్ని నిగ్రహించి నన్ను కాపాడవయ్యా అంటున్నాడు ఎంతకాలం అండి ఈ వ్యాధి అని కొందరు అడుగుతుంటారు జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందండి అంటారు కొంతమంది భవిష్యవాణి ఏమిటండి అంటారు ఈ కాలం గురించి మనమేం నిర్ణయించగలం కాలాన్ని కూడా తన చేతిలో పెట్టుకున్న భగవంతుడే మన గతి దీన్ని సంబంధించి ఒక అత్యద్భుతమైన శ్లోకం ఉంది ఇందులో మనం ప్రతి శ్లోకం గొప్పదైనా కొన్ని ఎంచుకుంటున్నాం కనీసం ఎంచుకున్న శ్లోకాలైనా నిత్యపారాయణ చేసుకోగలిగితే చాలు దుర్వారం ద్వాదశారం త్రిశత పరిమళిత్ షష్టి పర్వాతం సంభ్రామ్యక్రూర వేగం క్షణమను జగతా ఛిద్య సంధావమానం చక్రం తే వ్యథయతునతుమాం వ్యథయతునటు మాం తత్పదైకావలంబం విష్ణో కారుణ్య సింధో పవన పురపతే పాహి సర్వామయౌఘాత్ పాహి సర్వామయౌఘాత్ నీ కాలచక్రం ఉన్నదే అది ఏ ఒక్కరూ ఆపలేరు ఫ్యాన్ అయితే స్విచ్ ఆపి మన ఆపగలము అని కాలచక్రాలు అనేవాడు ఆపలేడు అందుకు దుర్వారం ఆ కాలచక్రం ఎలా ఉంటుందంటే ద్వాదసారం పన్నెండు అరలు అంటే పన్నెండు ఆకులతో ఉన్నది పన్నెండు ఆకులు అంటే పన్నెండు నెలలు అదేవిధంగా దానికి ఈ మూడు వందల అరవై పర్వములు ఉన్నాయంటే దినములు అది మహావేగంతో తిరుగుతుంటుంది ప్రతి క్షణం లోకాన్ని ఆక్రమించుకుని ఉంటుంది అలాంటి కాలచక్రం నీ పాదభక్తుల్ని బాధించదు వాళ్ళు కాలం వల్ల వచ్చే కర్మఫలాలకి దాటిపోయి ముక్తిని పొందుతారయ్యా అందుకే నన్ను రోగాల నుంచి కాపాడు విష్ణు కారుణ్య సింధో పవన పురపతే పాహి సర్వామయోగా అని కీర్తించి అగ్రే పశామితేజో నిబిడతర కలాయావలి లోభనీయం ప్లావితోహం తదను తదుదరే దివ్య కైశోర వేషం పరమసుఖ రసాస్వాద రోమాచితాంగై ఆవీతం నారదాజ్యై విలసదుపనిషత్ సుందరీ మండలైశ్చ అంటూ నారదాది మహాముల్లతి ఉపనిషత్తులే గోపకాంతలే చుట్టూ సేవించుకుంటూ ఉంటే మధ్యలో ఉన్న పరమాత్మని దర్శించాడు ఆనందంతో కీర్తించి తాను రోగముక్తుడై మనల్ని అనుగ్రహించగలిగేటువంటి గొప్ప కావ్యాన్ని ఇచ్చాడు నారాయణ భట్టాత్రి అటువంటి మహాత్మున్ని భారత భారతదేశానికి నమస్కారం చేసుకుంటూ భారతదేశంలో వివిధ క్షేత్రాల్లో వెలిసిన నారాయణమూర్తికి అంజలిస్తూ